హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. స్కాములన్నీ వరుస వెంబడి బయట పెట్టబోతోంది జనసేన. ఎప్పటి నుంచి? 14వ తేదీ నుంచి. ఏమేమి స్కాములు మనం చూసాం. బైజూస్ స్కామ్ అయితే నేరుగా పవన్ కళ్యాణే బయట పెట్టారు. దాని మీద బొత్స సత్యనారాయణ గారిని ఆయన ఒక లెక్కలో ఆడుకున్నారు. దేనికి సమాధానాలు లేవు. ఈయన ఒక 10 ప్రశ్నలు వేస్తే ఆయన ఇచ్చిన 10 సమాధానాలు కూడా, ఈయన హిస్టరీ ఇస్తే ఆయన తెలుగు ఆన్సర్ చేసినట్టు, చివరిలో పవన్ కళ్యాణ్కి నేను ట్యూషన్ చెప్తానంటూ ఒక సెటైర్ ముక్తాయింపు అనమాట. సరే, అక్కడితో ఆగిపోలా. వీళ్ళ స్కాములు వ్యవహారం బైజూస్ తర్వాత, బైజూస్తో ఎలాంటి చీకటి ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని సమగ్రంగా వివరించిన తర్వాత గవర్నమెంట్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఎవరు సమాధానం చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి? గవర్నమెంట్ తరఫున చెప్పాలంటే మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి, లేదా ఆఫీసర్స్ చెప్పాలంటే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో వచ్చి చెప్పాలి. సరే, అది జరగలా, పక్కన పెడదాం. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు టోఫెల్ గురించి మాట్లాడారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఇది ఎవరు రాస్తారు ఈ ఎగ్జాము? గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు రాస్తారు ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్. దానికి ఎవరికి ఇవ్వాలి ట్రైనింగు? డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళో, లేకపోతే పూర్తి చేయడానికి రెడీ అయిన వాళ్ళకో ఇస్తారు సాధారణంగా. అయితే ఈ ప్రభుత్వానికి అంత ముందు చూపు ఉందంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలందరికీ కూడా టోఫెల్లో మేము శిక్షణ ఇస్తాం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం. దీనికోసం చేసుకున్న ఒప్పందం 2027 వరకు ఎట్లా ఉంది అంటే, సంవత్సరానికి 1,250 కోట్ల రూపాయలు చొప్పున దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఎంతో చేసుకున్న సంస్థ బోర్డు అని కండిషన్స్ పెట్టింది. అసలు 3వ తరగతి పిల్లాడో, 3వ తరగతి విద్యార్థినో టోఫెల్ రాయటం ఏంటండి? పోనీ మీకు ఎంతమంది టీచర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? 115,000 మంది ఉన్నారు. వాళ్ళలో ఇంగ్లీష్ చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1200 మంది, 1200 టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ దే ఆర్ కాంపిటెంట్ ఇనఫ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ చెప్పలేం. వాళ్ళ స్థాయి ఏంటో మనకి తెలియదు. టోఫెల్ అనేది పూర్తిగా ప్రొఫెషనల్ లెవెల్లో జరిగే ఒక ఎగ్జామ్. దాని ట్రైనింగ్ కానీ, దాని ఓరియంటేషన్ కానీ వేరుగా ఉంటుంది. దానికి శిక్షణ ఇచ్చే సంస్థలు వేరుగా ఉంటాయి. అది డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు, ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆల్సో దానికి టోఫెల్ అటెండ్ అయ్యేవాళ్ళు. అసలు 3వ తరగతి నుంచి ఇవ్వాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన ఎవరికి వచ్చింది? గవర్నమెంట్కి వచ్చింది. మినిస్టర్ కన్సర్న్ ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. ఆయనకు అసలు ఈ వ్యవహారమే తెలియదు. ఆయన తెలియకుండా ఎవరో వచ్చారు, ఎవరితోనో ఒప్పందం చేసుకున్నారు, ఎక్కడో స్కామ్ జరిగింది, డబ్బులు ఎవరికో వెళ్ళాయి, సంతకం పెట్టింది బొత్స సత్యనారాయణ గారు. 570 పేజీల డాక్యుమెంట్ మీద మాట్లాడదాం రా అని, రండి అని మర్యాదగా నాదెండ్ల మనోహర్ గారు పిలిపిస్తే బొత్స సత్యనారాయణ గారు సైలెంట్. ఇంకా వార్నింగ్ ఇచ్చారు నాదెండ్ల మనోహర్ గారికి. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐబీ సిలబస్, ఇదొక విచిత్రం. దేశంలోనే 212 స్కూల్స్లో ఈ ఐబీ సిలబస్ అమలవుతోంది. ఒక ఫెయిల్యూర్ మోడల్. దాన్ని ఆంధ్రప్రదేశ్లో 40,000 పాఠశాలల్లో తీసుకొస్తారట. దానికి అయ్యే ఖర్చు కూడా ఇంచుమించు ఒక 5,000 కోట్లు అనుకోండి 2027 వరకు. బేసిక్ అండ్ లాజికల్ క్వశ్చన్ ఈజ్ ఏంటంటే, రేపు మార్చిలో జరిగే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏంటి? లేదు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి, ఇవాళ మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎలా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో ఉంచారో అలాంటి ఆధారాలన్నీ సేకరించి తర్వాత అప్పుడు వాళ్ళ పరిపాలనలో సిఐడి ఇలాగే కేసు బిల్డప్ చేసి కోర్టుకు మిమ్మల్ని లాగి జైలుకి పంపించిందనుకోండి, అప్పుడు ఏం సమానం చెప్తారు? సో ఏంటంటే, కన్ను పోయేంత కాటుకు పెట్టుకోకూడదు, నాలెడిసి సాము చేయకూడదు అనేది, గాల్లో కత్తులు దూయకూడదు. అసలు మీ నమ్మకం ఏంటి? మళ్ళీ మీరే వస్తారని నమ్మకం ఏంటి? వైసీపీ ప్రభుత్వం అధినేతలందరికీ సమాధానం. మీరు సామాన్య జనం గురించి మాట్లాడతారు, బటన్లు నొక్కుతారు. ఇన్ని అయిన తర్వాత మీ ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు, మీ మినిస్టర్లకి ఇంటర్వ్యూలు ఉండవు. బొత్స సత్యనారాయణ గారు ఒక్కరు కాస్తో కూస్తో మీతో ప్రాక్సిమిటీ ఉన్న సీనియర్ మినిస్టర్, మీ నాన్నగారితో కలిసి పనిచేశారు కాబట్టి. ఆయనే హ్యూమిలియేషన్ అనుభవిస్తున్నారు, నుంచొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని అంటుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? సో ఇవి 3 స్కాములు. ఇది కాక మొన్న కొత్తగా జనసేన ఇంకో స్కామ్ కనిపెట్టింది. ఏంటంటే, బయట పెట్టింది, కనిపెట్టడం కాదు, గేదెల స్కామ్.
దాదాపు 1 లక్షకు పైన గేదెలు కనిపించకుండా పోయినాయి రాష్ట్రం నుంచి. ఏ రాష్ట్రాలకు వెళ్తాయి? వివిధ జిల్లాల్లో ఉంటాయి. కొన్ని బార్డర్లో ఉన్న గేదెలు అనుకుంటే అటు కర్ణాటకకి తమిళనాడుకి పోయాయి అనుకుంటాం, లేదా ఇటు ఒరిస్సాకి పోయాయి. నడి మధ్యన ఉన్న గేదెలు ఏమేమి ఉంటాయి? కోస్తా జిల్లాలో ఉన్న గేదెలు అంటే నేనంటే మినిమం పాసిబిలిటీ చూస్తున్నాను అనమాట. చూస్తే అవి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదే, 1 లక్ష గేదెలు ఎట్ట మాయమైనాయి. అసలు నిజంగా గేదెలు కొన్నారా లేదా? పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో దీని మీద కూడా జనసేన నిలదీసింది. సో ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తోంది జనసేన అనే దానికి దీనికి మించిన ఉదాహరణ లేదు. నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, వారు ఏం చెప్తున్నారంటే ఈ నెల 14వ తేదీ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క స్కామ్ జనసేన బయట పెడుతుంది. ఏతావాత అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం గుడ్డలు విడదీసి నడి రోడ్డున నుంచోబెట్టడానికి జనసేన రెడీగా అన్నీ ప్రిపేర్ చేసుకుంది, బోల్డ్ంత హోంవర్క్ చేసింది. ఒక అనార్గనైజ్డ్ పార్టీ, అసంఘటిత రంగంలో ఉన్నారు ఈ పార్టీకి కార్యకర్తలు లేరు, అలాగే పార్టీ వెంబడ నడిచేవాళ్ళు లేరు, నాయకులు లేరు, పార్టీ నిర్మాణం లేదు అని చెప్పేసి మీరు పదే పదే జనసేనని అపహాస్యం చేసుకుంటూ వచ్చారు కదా, దానికి సమాధానంగా రోజుకొక స్కామ్ తోటి మీకు చెమట్లు పట్టించడానికి జనసేన ముందరకు వస్తుందన్నమాట. సో ఇదొకటి. దీని తర్వాత ఇంకొక వ్యవహారం ఏంటంటే ఈ స్కాములన్నీ బయటపెట్టిన తర్వాత మినిస్టర్స్ కన్సర్న్డ్ వాళ్ళందరూ కూడా దీనికి సమాధానాలు చెప్పాలనే డిమాండ్ కూడా జనసేన తీసుకొస్తుంది. వాళ్ళు జనసేన లేవనెత్తిన స్కాములకు సంబంధించి సమాధానాలే ఇస్తారా? రేపొద్దున ముఖ్యమంత్రి గారేమో గడప గడపకి వైసీపీ అన్నారు కదా, వెళ్ళి గడప గడపకి వెళ్ళి తలుపు తట్టి గొళ్ళెని తట్టి అమ్మా మాకు ఓటేయండి వైసీపీ అని అడుగుతారా? అంటే మరీ ఇంత ర్యాగింగ్ పనికిరాదు మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచించండి, ర్యాగింగ్కి ర్యాంకింగ్కి మధ్య కొంత గ్యాప్ ఉంచండి. వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలి కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా. మీరు ఇంత చేటు ర్యాగింగ్ చేస్తే మీరు ఎక్కడ లేని సిలబస్ అంతా ఇచ్చేసి దీనికి ఆన్సర్ చేయమంటే వాళ్ళు అసలు ఆ స్కూళ్ళే చదవలేదు. నీటిపారుదల శాఖ మంత్రి గారికి ఇరిగేషన్లో ఏం జరుగుతుందో తెలియదు, విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖలో ఏం జరుగుతుందో తెలియదు. అసలు విద్యాశాఖలో ఇన్ని రకాల స్కాములు చేయొచ్చు, దీని ద్వారా ఇంత సంపాదించవచ్చు అనే నీతి సూత్రాన్ని ప్రబోధించిన మిమ్మల్ని చూస్తే స్కాముల సృష్టికర్త చంద్రబాబు గారే విస్మయం పొందే పరిస్థితి, ఆయనే ఆశ్చర్యపడే పరిస్థితి. ఆయన ఇసుకలోంచి తైలం తీస్తారు. మీరు ఇసుక కాదు, అసలు భూమి కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్కాముల్లోంచి తైలం, బంగారం, వాట్నాట్ డబ్బులు అన్నీ తీస్తున్నారు. చంద్రబాబు గారు ఆశ్చర్యపోతున్నారు, నిర్ఘాంతపోతున్నారు, నిశ్చేష్టులవుతున్నారు. ఏంటి అసలు ఇది, మన స్కూళ్ళకు సంబంధించిన వ్యవహారం వీళ్ళకి ఎలా లీక్ అయిపోయింది? ఈ సిలబస్ మనది కదా, వీళ్ళెట్టా చేసేస్తున్నారు స్కాములని ఆయన ఆవేదన చెందుతున్నారు. మరి ఆయన స్కూల్కి సంబంధించింది ఆయన 1వ 2వ పాఠాలు రాస్తే మీరు పెద్ద పెద్ద పాఠ్యపుస్తకాలే రాసేస్తున్నారు, అంటే టెక్స్ట్ బుక్స్ మీరు తయారు చేస్తున్నారు, సిలబస్ తయారు చేస్తున్నారు అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి, దారుణాలకి, దాష్టీకాలకి, అకృత్యాలకి సంబంధించిన సిలబస్ మీరు తయారు చేస్తున్నారు. ఆ సిలబస్ ఏంటనేది జనసేన 14వ తేదీ నుంచి బయటపెట్టబోతుంది. సో మంత్రులందరూ పారా హుషారు ఆంధ్రప్రదేశ్లో, ఒక్కొక్కళ్ళ జాతకాలు తీసి మీ శాఖల్లో ఏం జరుగుతుంటే, మీ జాతకాలు కాదు మీ శాఖల్లో జరుగుతున్న అవినీతి ఏంటో మీకు తెలిసి జరుగుతోందా తెలియక జరుగుతోందా అనే విషయం కూడా జనసేన నిలదీయబోతుంది. సాధ్యమైనంత వరకు నాకున్న పరిమిత పరిజ్ఞానం మేరకు మీకు తెలిసైతే స్కాములు జరగట్లేదు, అన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఈ స్కాములు జరుగుతున్నాయని కొందరు సీనియర్ మంత్రులు వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో సుదీర్ఘంగా వాపోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదండి సంగతి మొత్తానికి ఏంటంటే, మినిస్టర్స్ జాగ్రత్తగా ఉండండి, జనసేన మీ శాఖల్లో జరిగిన కుంభకోణాలన్నీ బయటపెడుతోంది, వివరాలతో సహా బయటపెట్టబోతోంది, ప్రశ్నలతో మీకు చెమటలు పట్టించబోతోంది.